The most risk carry. The most risk carry. వాళ్ళ రిజల్ట్ చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైటేషన్ ఉంది. ఎవన్నా ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా? అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీ దోస్తాడు, ఒక్కని తేలేకపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా రోజు ఆనందపడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకోన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సర్టిఫికెట్ ఉంది. వాళ్ళ గన్ను కింద తీసుకొచ్చి నిన్ను కాల్ చేసిన నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఆశ్రయాన్ని పంపించమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారు చూడడానికి పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు, మేసాలు సినిమా నీదా, మేసాలు కిలోమీటర్ పెంచావు మా అమ్మైన మేసాలు తిప్పేదిలా, నాయన జరిగిన కూడా అన్నాయి. ఆ రోజు ఏం మాట్లాడలా, ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా మీద తిరగబడతారు. కాబట్టి ఎన్ని పోటీ పడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేని అడివి ఏడుకు వచ్చేసి విజయం లేపెట్టింది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక మీద ఊతమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు. వెళ్ళా వాళ్ళు మనుషులేనా? ప్లూటో ప్లూటో జింకలు చంద్రబాబు నాయుడు జింక ఆడుకో జాతులో బాలకృష్ణకి బాగా ఊతి అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉండరు చూడండి. మీ ద్వారా మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళ మటుకు ఈ అసెంబ్లీలో రాగిద్దని చెప్తున్నా. 100 గంటలు పిక్చర్ చేస్తున్నదో అందరు కూడా. అధ్యక్ష వారికి అసలు ఈ సభకు వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో వారికి అర్థం కావడం లేదు, నెంబర్ వన్. రెండవది ఏంటంటే వాళ్ళు విజర్స్ తీసుకొచ్చారు, విజర్స్ తీసుకొచ్చి ఊరుతా ఉన్నారు. ఇప్పుడు దాకా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీటు మీద నుంచున్నారు, ఆ సీటు చంద్రబాబు నాయుడు గారిది, ఆ సీటు మీద నుంచుని మాట్లాడుతున్నారు. అయ్యా ఆ సీట్లో ఛాన్స్ వచ్చింది కూర్చోవాయా బాబు అంటే నేను కూర్చోను అంటున్నాడు. ఆయన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈయన సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది, బావకు సపోర్ట్ చేశాడు తండ్రికి అన్యాయం చేశాడని. ఇవాళ ఛాన్స్ వచ్చింది ఆ సీటు మీద ఎక్కి నుంచుంటాడు ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు. సో ఇవాళ వారికి స్కిల్ స్టాంప్ గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి కానీ ఈ వేదిక మీద చర్చించాలి, వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి. వాళ్ళకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో, వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాన్ని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ తోషనా లేదు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాకు నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు, ప్రాపర్ ఫార్మేట్లో రండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద, చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద, చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దామా అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు. ఎక్కడో బజార్లో ఊదుకోవలసిన ఏవో తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.
కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగును మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు ఆ డైలాగును మా సభ్యులను కించపరిచే విధంగాను మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి కానీ దోషణ పోషణగా అయ్యా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు బాబు కూర్చోవయ్యా నుంచోమాక ఆ సీట్లోనే కూర్చో ఆ సీట్ మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోనంత నుంచుంటాడంట సీటు మీద నుంచో చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో వెళ్ళి సీటు మీద నుంచోవడం కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తేలిపోయింది చర్చలో పాల్గొనే దమ్ము ఉంటే చర్చలోకి రావాలి చర్చలో పాల్గొంటే చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి భావన వస్తుంది వారికి తెలుసు చంద్రబాబు దొంగని చంద్రబాబు మోసగాడని చంద్రబాబు అవినీతి పౌడని మీకన్నా నాకన్నా ప్రజలకన్నా వారికి బాగా తెలుసు కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నారు దమ్ముంటే రండి చర్చకి సవాలు విసురుతున్నాం చర్చలోకి రండి చంద్రబాబు దోషి కాదని సభావేదికగా చర్చించండి తేలిపోతుంది ప్రజల ముఖం మీద వేలేసుకుంటారు కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైన పాలనని అంతం చేసి మరొక పాలన తీసుకొచ్చారు ఈ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు రేపు 23 కూడా రావు సింగిల్ అంకెతోనే మళ్ళా మీరు శాసనసభ ప్రవేశం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు నేను చెప్తున్నాను రాసుకోమని కూడా మనం చేస్తున్నా బాలకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళవలసిందే ఇక ఫ్లూట్ ఊదుకోవాల్సిందే విజల్ ఊదుకోవాల్సిందే ఇక్కడ కాదు విజల్స్ అక్కడ ఊదుకోవాలి అది గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్ష వీరు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు ఇప్పటికైనా అధ్యక్ష నేను మనవి చేస్తున్నా ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి సభ్యులు దానిలో చాలా సీనియర్స్ ఉన్నారు పెద్దవారు ఉన్నారు అచ్చెన్నాయుడు గారు ఆయన ఇక్కడ దాకా వచ్చాడు ఇందాక పెద్ద మనిషిలాగా అలాగే హోంమంత్రి గారు మాజీ హోంమంత్రి గారు ఉన్నాడు ఆయన కూడా ఇక్కడ దాకా వచ్చారు పాప మనం గొడవ చేయట్లేదు ఎందుకనో వాళ్ళైనా సరి చేసుకొని చెప్పుకొని చర్చలో పాల్గొని మీ చంద్రబాబు నాయుడు గారు మంచివాడని చెప్పేటటువంటి ధైర్యం ఉంటే అవినీతి పరుడు కాదు అని చెప్పే ధైర్యం ఉంటే చర్చకు రండి స్లోగన్స్ కాదు లేకపోతే బయటకు వెళ్ళండి రెండే రెండు మార్గాలు తప్ప అక్కడ చైర్ శక్తి గందరగోళం చేస్తే ఎక్కువసేపు కుదరదు అనేది కూడా సభా మర్యాదలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ధన్యవాదాలు